కమెడియన్ స్టార్గా ప్రభాస్ క్రేజ్ తెచ్చుకునే మొదలు ఆయన సినిమాలపై త్రూఅవుట్ ఇండియా ఫోకస్ పడింది. డార్లింగ్ ఫిల్మ్ అప్డేట్స్ తెలుసుకోవాలనే ఆరాటం అందరిలో ఎక్కువైంది. ఇక అందుకే అన్నట్టు ఈ సినిమా సెట్లో పనిచేసిన ఓ వ్యక్తి చెప్పిన లీక్ ఇప్పుడు అందరికీ గూస్ బంప్స్ తెప్పిస్తోంది. నెట్టింట తెగ వైరల్ అవుతోంది. దాంతోపాటే ప్రభాస్ సలార్కు ఇదే బిగ్ స్పాయిలర్ అన్న కామెంట్ కూడా వచ్చేలా చేస్తోంది. ప్రభాస్ హీరోగా కేజీఎఫ్ ఫేమ్ ప్రశాంత్ నీల్ డైరెక్షన్లో తెరకెక్కిన మోస్ట్ అవీటెడ్ ఫిలిం సలార్. కరోనా ముందు నుంచి షూటింగ్ జరుపుకుంటోన్న ఈ ఫిలిం ఎట్టకేలకు December 22 రిలీజ్కు రెడీ అయింది. ట్రైలర్ కూడా తొందరలో బయటకు రాబోతోంది. ఈ క్రమంలో ఈ సినిమా వంకే చూస్తోన్న డార్లింగ్ ఫ్యాన్స్ అండ్ లవర్స్కు ఓ యూట్యూబ్ షార్ట్ వీడియో దిమ్మ తిరిగే లీక్ ఇచ్చేసింది. ఆ షాట్లో ఓ వ్యక్తి తాను సలార్ సెట్కు వెళ్లారని, అప్పుడు ఓ యాక్షన్ సీన్ షూట్ అవుతోందని చెప్పాడు. ఈ వయసులో కూడా నా కాళ్ళ మీద నిలబడుతున్నానంటే దానికి కారణం ఎవీస్ హాస్పిటల్. మన కాళ్ళల్లో వచ్చే సిరల వాపులకి కుట్లు కోతలు రక్తస్రావం లేకుండా లేజర్ ట్రీట్మెంట్ చేస్తారు. అద్భుతం కదా. ఆ సీన్ లో ప్రభాస్ ను 1000 మంది రౌడీలు చుట్టుముట్టగా మరో యంగ్ ప్రభాస్ సీన్ లోకి వస్తాడని, ఒక్కొక్కడిని చిత కొడతాడని చెప్పాడు. అంతేకాదు, యంగ్ ప్రభాస్ ఎంట్రీతో థియేటర్లో ఒక్కొక్కడికి బుర్ర పేలిపోతుందని, పేపర్లు లేకపోతే ఒంటి మీద ఉన్న చొక్కాలు కూడా చించుకొని థియేటర్లో విసిరేస్తారని చెప్పారు. ఇలా ఉండబట్టలేక తను చెప్పిన ఈ లీక్తో నెట్టింట విపరీతంగా వైరల్ అవుతూ సలార్ ట్విస్ట్ని రివీల్ చేసేశాడు ఈ వ్యక్తి.